హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం సైకాలజీలో ఉన్నటువంటి అంటే టెట్ రాసే వాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగం, సైకాలజీలో ఉన్నటువంటి రక్షక తంత్రాలు, వీటినే డిఫెన్స్ మెకానిజమ్స్ అంటాము. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ వీటిని నిర్వచించాడు. ఇవి ఎందుకు ఉపయోగపడుతుంటే వ్యక్తి యొక్క అహం దెబ్బతినకుండా రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనిషిలో ఈగో అనేది ఒకటి ఉంటుంది, ఆ ఈగోని హర్ట్ చేయకుండా ఉండటానికి ఈ రక్షక తంత్రాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇట్స్ అన్ అన్కాన్షియస్ ప్రాసెస్. యాక్చువల్లీ మన మైండ్లో ఆటోమేటిక్ అన్కాన్షియస్గా కొన్నిసార్లు అలా రన్ అవుతాయి. ఎందుకు? సో మనం అప్సెట్ అవ్వకుండా, యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా ఉండటం కోసం ఇవి మనకి రక్షక తంత్రాలు ఉపయోగపడతాయి. చాలా ఇంపార్టెంట్, కంపల్సరిగా ఒక బిట్ కంపల్సరిగా వస్తాయి. ఇందులో నేను రెండు తెలుగు మరియు ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే నేను ఒకసారి రాసినప్పుడు సడన్గా అప్పటివరకు తెలుగులో ప్రిపేర్ అయి వెళ్ళిపోయాం, సడన్గా వెళ్ళి చూస్తే మొత్తం ఇంగ్లీష్లో ఉన్నాయి ఈ బిట్స్ అన్నీ. అరే ఏంటిది అని చెప్పేసి కొంచెం ఇబ్బంది అయింది అనమాట. అంటే వీటి మీనింగ్స్ కొన్ని తెలియలే, కాబట్టి మనం వాటిని కొన్ని తెలుసుకుని ఉంటే మంచిది. సరే, ఇంకా ఫస్ట్ వచ్చేసరికి హేతుబద్ధీకరణ, దాన్ని రేషనలైజేషన్ అంటాం. ఇది ఏంటంటే సమాజం ఆమోదయోగ్యంగా చెప్పటం. సమాజం ఆమోదయోగ్యంగా చెప్పటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, కాపీ కొట్టే వ్యక్తి ఏముంటాడంటే అందరూ కాపీ కొడుతున్నారులే అనుకోవడం. అంటే తను చేసిన తప్పును సమాజం ఆమోదయోగ్యంగా చేసుకోవటం. అంటే ఏదైనా కూడా అట్లా అనమాట. తర్వాత అందరి ద్రాక్ష పుల్లన అని అనుకుంటాం కదా. సో ఇది ఆ టైప్ అనమాట ఇది. నెక్స్ట్ ప్రక్షేపడం అంటే ప్రొజెక్షన్, దీని ఇంగ్లీష్లో ప్రొజెక్షన్ అంటాం. తన తప్పును వేరే వారికి ఆస్వాదించడం. సో వాళ్ళు ఏదో మిస్టేక్ చేసి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాంశం వేరే వాళ్ళ మీద ఆపాదించడం. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయ్యాడనుకో, ఎందుకు ఇట్లా ఫెయిల్ అయినావు అంటే నేను నాలుగు తప్పు టీచరే సరిగ్గా చెప్పలేదు అని అంటాడు అనమాట. సో ఇట్లాంటిది అనమాట, తన తప్పును వేరే వారికి ఆస్వాదించడాన్ని ప్రొజెక్షన్ ఆర్ ప్రక్షేపణం అంటాం. తర్వాత విస్థాపనం. విస్థాపనం మీన్స్ డిస్ప్లేస్మెంట్, అంటే ఒక దగ్గర జరగాల్సిన యాక్షన్ ఇంకో దగ్గర జరగటం. అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించటం. ఓకే, ఇంట్లో భార్య తిడితే భర్త స్కూల్కి వెళ్ళి, అంటే ఆయన టీచర్ అనమాట, స్కూల్కి వెళ్ళి ఆ కోపాన్ని పిల్లల మీద చూపించడంతో దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అట్లా అనమాట. నెక్స్ట్, ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు చెల్లిని తిడితే చెల్లిపోయి అన్న మీద కోపం చూపించడం, ఇట్లాంటివి అనమాట. నెక్స్ట్ దమనం. దమనం అంటే రిప్రెషన్, అంటే ఏదైనా ఒక విషయాన్ని కొంచెం అన్ప్లెజెంట్ విషయాన్ని బలవంతంగా మర్చిపోవడాన్ని రిప్రెషన్ అంటాం. రిప్రెషన్ వేరు, రిగ్రెషన్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఈ రిప్రెషన్ అంటే బలవంతంగా మర్చిపోవడం, దమనం. సో మన సబ్కాన్షియస్ మైండ్లోకి దాన్ని పంపించేయడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ రిప్రెషన్. అంటే ఏదైనా ఒక సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే, ఎవరైనా చనిపోవటం లేకపోతే ఇట్లాంటివి ఏదైనా, సో స్నేహితుడు మరణించటం లేకపోతే ఇంకేదైనా అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్ని బలవంతంగా మర్చిపోవటం, సో ప్లీజ్ డోంట్ స్పీక్ అబౌట్ దట్ అని దాని గురించి మాట్లాడుకుని ఉండటం, దాని గురించి పక్కన పెట్టేసి వేరే పని చేసుకోవటం, దట్ ఈస్ కాల్డ్, అట్లా ఉంటే అది రిప్రెషన్ అవుతుంది అనమాట. తర్వాత తదాత్మీకరణం. తదాత్మీకరణం, సో తదాత్మీకరణం అంటే ఐడెంటిఫికేషన్, అంటే ఏదైనా ఒక వ్యక్తి తాను చేయలేనటువంటి పనిని వేరే వాళ్ళు చేసినప్పుడు చూసి దాన్ని ఆనందపడటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి తను డాక్టర్ అవ్వాలనుకుంటాడు, కానీ అక్కడికి వెళ్ళేసరికి తను అవ్వలేడు, కానీ వాళ్ళ కూతురు కొడుకు అయితే చూసి దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతాడు. రా, నేను చేయలేకపోయినా నా కొడుకు సాధించాడు లేదా నా కూతురు సాధించింది అని చెప్పేసి ఆనందపడటం, దట్ ఈస్ కాల్డ్ తదాత్మీకరణం, ఐడెంటిఫికేషన్. తర్వాత ప్రతిగమనం. ప్రతిగమనం అంటే రిగ్రెషన్, ఇంగ్లీష్లో రిగ్రెషన్ అంటాం. ఈ రిగ్రెషన్ అనేది ఈ పెద్దవాళ్ళైనా కూడా చిన్నపిల్లలాగా యాడ్ అవడం, అంటే వెనక్కి వెళ్ళటం. రిగ్రెషన్ మీన్స్ గోయింగ్ బ్యాక్ యాక్చువల్లీ. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు చిన్నపిల్లలాగా యాడ్ అవడం ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్, అత్తగారింట్లో తిడితే కూతురు ఇంటికి వచ్చి తల్లి ఒళ్ళో పడుకొని ఏడుస్తుంది అనుకో, దాన్ని రిగ్రెషన్ అంటాం, చిన్నపిల్లలాగా యాడ్ అవడం. ఓకే, అట్లా అనమాట. తర్వాత పరిహారం. పరిహారం అంటే కంపెన్సేషన్. కంపెన్సేషన్ ఆర్ ఓవర్ కంపెన్సేషన్ అని కూడా అప్పుడప్పుడు ఆప్షన్స్లో ఇచ్చే అవకాశం ఉంది. సో పరిహారం లేదా కంపెన్సేషన్ అంటే
ఒక రంగంలో రాణించలేనప్పుడు ఇంకొక రంగంలో వాళ్ళు దాన్ని వెతుక్కోవడం, ఆనందాన్ని వెతుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చదువు బాగా రాలేదనుకో, వాడు ఏం చేస్తాడు, ఆటల్లో మంచిగా రాణిస్తాడు. ఫస్ట్ అందులో ఎప్పుడు ఏ దేనిలో ఆడినా వాడికి ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది ఆటల్లో. సో అప్పుడు ఏమైంది, పర్లేదులే చదువులో రాకపోయినా ఆటల్లో మనం ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాం అంటాడు. లేదా చదువులో రాని వాడు డాన్స్ బాగా వేస్తాడు, సో చదువు రాకపోతే ఏమైంది లే మనకి డాన్స్ బాగా వచ్చుగా దాంతో నెట్టుకెళ్దాం. సో అట్లా పరిహారం కంపెన్సేషన్ వెతుక్కోవడం అనమాట. తర్వాత స్వైర కల్పన. స్వైర కల్పన అంటే ఫ్యాంటసీ. ఫ్యాంటసీ అంటే ఊహల్లోకంలో విహరించడం. ఓకే, అంటే జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మనకేదో జాబ్ వచ్చినట్టుగా ఊహించుకోవడం. ఓకే, అట్లా లేకపోతే బాగా మన ఎవరైనా శృతి, మన శృతి హాసనం లేకపోతే హీరోయిన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని మనం బాగా ఇష్టపడినప్పుడు వాళ్ళతో మనకు పెళ్ళైనట్టు కళలోకి రావటం, అంటే ఊహ, స్వైర కల్పన. ఓకే, ఇట్లాంటివన్నీ స్వైర కల్పన ఫ్యాంటసీ అంటారన్నమాట. ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మితి లేదా ప్రేరకం తారుమారు అంటే దీన్ని కూడా, ప్రేరకం తారుమారు దీన్నే ఇంగ్లీష్లో రియాక్షన్ ఫార్మేషన్ అంటాం. రియాక్షన్ ఫార్మేషన్ ఇదేంటంటే, జనరల్గా మనకి మనసులో ఒకటి ఉంటుంది, పైకి మాత్రం ఒకటి చెప్తుంటాం. సో ఎవరికైనా హెల్ప్ చేయాలని లేకపోయినా పైకి మాత్రం నేను మాత్రం సూపర్ హెల్ప్ చేస్తా అందరికీ అంటాడనమాట, అట్లా అనమాట. ఓకే, ఒక వ్యక్తిని ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టు పైకి తిట్టడం, వాడ పెద్ద స్టూపిడ్ గాడు అని చెప్పేసి అంటారు, లోపలికి వెళ్ళి మాత్రం వాడు చాలా మంచోడే. సో ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో దాన్ని తారకం, ప్రేరకం తారుమారు, ఆ రియాక్షన్ ఫార్మేషన్ అంటాం. తర్వాత ఉపసంహరణ, దిస్ ఇస్ కాల్డ్ విత్డ్రాయల్. ఓకే, విత్డ్రాయల్. విత్డ్రాయల్ అంటే తప్పించుకుపోవడం. సో ఏదైనా ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, మనకి బాధ కలిగించేటువంటి ఒక సిచ్యువేషన్ నుండి మనం బయటకు వెళ్ళిపోవడాన్ని సో ఉపసంహరణ లేదా విత్డ్రాయల్ అంటాం, తప్పించుకుపోవడం అనమాట. అంటే అర్థమేంటి, ఎవరైనా అప్పించాడు అనుకో మనకి, వాడు అప్పటింతే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి వాడిని తప్పించుకొని పోవటం. ఓకే, అట్లా దాన్ని విత్డ్రాయల్ అంటాం. తర్వాత నిరాకరణ లేదా రిజెక్షన్. దీన్ని ఇష్టలేని వార్తలను విన్నప్పుడు ఒప్పుకోకపోవడం. ఇష్టం లేని వార్తలను విన్నప్పుడు ఒప్పుకోకపోవడం. ఇష్టలేని వార్తలు విన్నప్పుడు ఒప్పుకోకపోవడం అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్సి రాసాం, బాగా కష్టపడి రాసాం, కానీ సడన్గా రిజల్ట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్లో మన పేరు లేదు. సో దాన్ని వెంటనే మనం డైజెస్ట్ చేసుకున్నాం, అరే నాకు రాకపోవటం ఏంది అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఓకే రిజెక్షన్, నిరాకరణ. తర్వాత ఉదాత్తీకరణ. ఉదాత్తీకరణ అంటే సబ్లిమేషన్, అంటే సమాజం ఒప్పుకోలేని విషయాలను ఒప్పుకునేలా చేయటం. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రేమ లేఖలు రాసేటువంటి ఒక వ్యక్తి, వాడు మాల్గు రాసినప్పుడు ఎందుకు రాను ఇలా రాస్తావు అంటాడు, కానీ అదే వ్యక్తి పెద్ద అయ్యి ప్రేమ కథా చిత్రాలు రాసి గొప్ప పేరు తెచ్చుకుంటే వాడు దాన్ని ఉదాత్తీకరణం, దాన్నే ఇంగ్లీష్లో సబ్లిమేషన్ అంటాం. ఓకే, తర్వాత వ్యక్తీకరణ, దీన్నే యాక్టింగ్ అవుట్ ఆర్ ఎక్స్ప్రెషన్, అంటే ఎదురు తిరగడం. దీన్ని ఏమంటాం అంటే ఎదురు తిరగడం, అంటే ఒక టీచర్ పదే పదే ఒక వ్యక్తిని తిడుతూ ఉన్నాడు అనుకో, అది తట్టుకోలేక ఏంటి పద్దాలు తిడుతున్నాడు అని చెప్పేసి ఎదురు తిరగడం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా తిడుతూ ఉన్నారు అనుకో, బాగా ఎప్పటికప్పుడు తిడుతూ ఉంటే సో చివరికి నాదేం తప్పలేదు మొత్తం మీరే చేసారు అంటాం అనమాట. సో ఇది ఎదురు తిరిగి మాట్లాడటాన్ని వ్యక్తీకరణం అంటాము. సో ఇది దీనికి సంబంధించినటువంటి రక్షణ తంత్రాలు చాలా ఇంపార్టెంట్ కూడా. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను పక్కెళ్తాను, సో మీకు అది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇంతటితో మన పాఠం ముగిసినట్టే. సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.